శోధనకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి నమస్కారం అండి. యాక్చువల్గా ఒంగోలులో నేను షూటింగ్కి వచ్చాను. అయితే ఒంగోలు అంటే నాకు చాలా ఒక సెంటిమెంట్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు నేటి భారతం అన్న సినిమా డైరెక్టర్ టి కృష్ణ గారు నాకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చి, ఒక పర్ఫార్మెన్స్ హీరోగా నాకు పేరిచ్చి ఆయన చేశారు. సినిమా 1 ఇయర్ ఆడింది. సో ఫంక్షన్కి ఇక్కడ వచ్చాను. అలాగే నిర్మాత పూకిరి బాబురావు గారు ఆ సమయంలో, వీళ్ళందరూ కలిసి ఒక టీముగా మేము వర్క్ చేసాం. అండ్ పిక్చర్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ దేశంలో దొంగలు పడ్డారు. ఆ సినిమా కూడా 100 రోజులు ఆడింది. దాంట్లో కూడా చాలా మంచి పేరు వచ్చింది. సో నాకు ఒంగోలు అనేది కనెక్షన్ అనేది అక్కడి నుంచే నాకు స్టార్ట్ అయింది. అంటే నా వృత్తిపరంగా నాకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ టి కృష్ణ గారు అండ్ అభిమానులు. తర్వాత ఏంటంటే నాకు మంచి మిత్రుడు మల్లికార్జున్ నాకు పరిచయం అవడం, తర్వాత ఆయన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి, అంటే ఈరోజు స్కూల్ నడిపించడం అనేది చాలా కష్టం. ఈరోజు కాదు, అప్పటి నుంచి స్కూల్ నడిపించిన అంటే క్వాలిటీ ఉండాలి, సర్వీస్ ఉండాలి, మంచి మార్క్స్ రావాలి. సో ఇక్కడ నేను చేస్తానంటే మీ సపోర్ట్ నాకు కావాలి సార్, మీరు నాకు ఒక వెనకాల బ్యాక్ బోన్ లాగా ఉంటే చాలంటే తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆయనకి వాళ్ళ మాట్లాడుతూ నేను బ్యాక్లో ఉన్నాను. సో మంచి రిజల్ట్స్, మంచి ఆయనకి ఇంప్రూవ్మెంట్ స్టెప్ బై స్టెప్ ప్లస్ అదే మాదిరిగా ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ కానీ వర్కర్స్ కానీ కూడా ఏంటంటే ఆయనకి చాలా వాళ్ళు కోఆపరేట్ చేసి, మీ అందరూ తెలిసి ఈరోజు ఈ స్కూల్ అనేది మంచి ఉన్నత స్థాయిలో ఉంది అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక మంచి టాప్ పొజిషన్లో ఉంది. సో ఇంకా ఆయన ఏంటంటే ఆయన ఎన్నెన్నో చేయాలని చెప్పేసి ఆయన ఐడియాస్ ఉన్నాయి. సో మ్యాక్సిమమ్ నా కాంట్రిబ్యూషన్ నా ఇది ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఈ విద్య విషయంలో ఒక ఇంట్రెస్ట్ తీసుకొని ఇది వ్యాపారం మనం చెప్పలేము, ఎందుకంటే మెయింటెనెన్స్కి అమౌంట్ కొంచెం కావాల్సి వస్తుంది. దాంట్లో చాలా లాస్ జరుగుతుంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. మన కరోనాలో మనం మీకు తెలుసు 2 ఇయర్స్ మొత్తం పడిపోయింది. అయినా తను ఏంటంటే మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆయన చేశారు. దానికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు చెప్తున్నాను. అదే మాదిరిగా ఏంటంటే టీచర్స్ కూడా ఏంటంటే కోఆపరేట్ చేసి ఇంత మంచి రిజల్ట్ తెచ్చినందుకు కూడా వాళ్ళు కూడా నేను కోఆపరేట్ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే మాదిరిగా ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, మళ్ళీ కాలేజ్ యూనివర్సిటీ వరకు. ఎందుకంటే ఆయనలో ఒక ప్యాషన్ ఉంది. ఇది తప్పితే ఇంకా వేరే ఏమి నేను చేయనండి, నాకు దీంట్లోనే నాకు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా నేను చేస్తానని చెప్పి ఒక ప్యాషన్తో ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళని మీరు కూడా అందరూ ప్రోత్సహించాలి, సాయం చేయాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఈరోజు యాక్చువల్గా మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను, షూటింగ్ వచ్చాను. 3 డేస్ అందరూ కొత్త వాళ్ళు, కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు అని చెప్పి మార్కెటింగ్ యాడ్ దాంట్లో షూటింగ్ జరిగి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో అయిపోయింది నా వర్క్. సో మళ్ళీ విజయవాడకి రిటర్న్ వెళ్తున్నాను. పోతూ పోతూ ఆయన్ని కలవాలి, ఆయన ఇంటికి కూడా రావాలి. అలాగే స్కూల్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ప్లస్ స్కూల్ పిల్లల్ని కూడా చూసినట్టు ఉంటుంది అని వచ్చి మీకు కూడా అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇది నా 45వ సంవత్సరం, రేపు 25 దాటితే 46వ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో నేను అడుగు పెడుతున్నాను. మొత్తం 700 సినిమాలు 10 భాషల్లో అయిపోయింది. దాంట్లో 100 సినిమాలు తెలుగులో హీరోగా యాక్ట్ చేసాను, అయిపోయింది. మళ్ళీ హీరోగా 2 సినిమాలు స్టార్ట్ అయిపోయింది. చెంగప్ప అని ఒక సినిమా, తర్వాత ఇంకొక సినిమా ఒకటి చిత్రం గట్టుంది. అలాగే తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా ఇలానే చేస్తున్నాను. సో భగవంతుడి దేవుడు ఏంటంటే నాకు మంచి నిర్మాతలు, మంచి దర్శకులు, మంచి టెక్నీషియన్స్ నాకు సపోర్ట్గా ఉంటూ వాళ్ళు ఇచ్చిన ఒక లైఫ్ని నేను మర్చిపోను. ఎందుకంటే నాకు ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలేషన్స్ లేదు, ఎవరు లేరు, మిత్రులు ఎవరు లేరు. అలాంటిది నేను ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలు దాటుతానంటే అది మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మా అభిమానుల ఆశీర్వాదం, నిర్మాత దర్శకులు టెక్నీషియన్స్ ఆశీర్వాదం. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా అభిమానులు నాకు ఇచ్చిన సపోర్ట్ని ఇప్పుడు నేను మర్చిపోను. అందుకే ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు మా అభిమానులు దగ్గర ఉంటే రమ్మని చెప్తాను. షూటింగ్లో నాతో పాటు ఉంటారు, చాలా టైం స్పెండ్ చేస్తారు. మళ్ళీ అలాగే నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వస్తుంటారు. సో భగవంతుడు ఏంటంటే అలాంటి అభిమానులు ఏంటంటే ఒక అన్నతమ్ముడు అక్క చెల్లెలాగా నాకు ఇచ్చారు. నిజంగానే నాకు అన్నతమ్ముడు అక్క చెల్లెలు ఉంటే అంత చేస్తారో తెలియదు, కానీ వీళ్ళు మట్టుకు ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత నేనే వాళ్ళకి ప్రాణం, నేనే వాళ్ళకి దేవుడు. అలాంటి అదృష్టం కూడా నాకు చాలా కష్టం. అదే మాదిరిగా ఆ అభిమానం అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ భగవంతుడు ఇంకా ఏంటంటే మంచి మంచి సినిమాలు నాకు అంటే
చేయాలి, వేరే వేరే లాంగ్వేజెస్లో చేయాలి. సో వన్స్ అగైన్ మీ అందరూ మాకు సపోర్ట్ ఇచ్చినందుకు, నా ప్రాబ్లమ్స్లో సపోర్ట్ ఇచ్చారు, సక్సెస్లో సపోర్ట్ ఇచ్చారు. సో అదే మాదిరిగా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలని చెప్పి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. నేను రాజకీయాల్లో లేనండి, ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్. నేను మామూలుగా నా కెరియర్, నా వర్క్ ఎందుకంటే నేను ఫుల్ బిజీగా ఉన్నాను. సో పాలిటిక్స్లో ఈసారి నేను ఇంట్రెస్టెడ్ లేదు. ఏదైనా ఉంటే నేను తప్పకుండా మీకు చెప్తాను. అందరూ ఉన్నారండి, అందరూ మంచి లీడర్స్ ఉన్నారు, అందరూ బాగా చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం. సో మిడిల్ క్లాస్ ఉంది, పువర్ క్లాస్ ఉంది, అప్పర్ క్లాస్ ఉంది, ఇన్బిటీన్ ఉంది. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఎవరిని మనం వచ్చేసి వీళ్ళు గొప్ప వాళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు. సో ఏంటంటే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా, ప్రజలు కూడా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్గా మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. కానీ అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే కావాలంటే అది కష్టం. సో మన అందరిని ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను పెద్దవాళ్ళతో నేను కంపేర్ చేయను. నాకన్నా చిన్న లెవెల్ ఉన్న వాళ్ళు కంపేర్ చేస్తాను. కంపేర్ చేసి భగవంతుడు నాకు ఇంత ఇచ్చాడు, ఇది నాకు ఉంటే చాలు, ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటాను. నేను మళ్ళీ నేను ఏదో అంబానీ గింబానీతో కంపేర్ చేస్తే ఎట్లా సంతోషంగా ఉంటాను? తప్పది. భగవంతుడు ఎంత ఇచ్చారు మనకి అంతంత హ్యాపీగా ఉండాలి. లేని వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. అలా లేని వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ చేతులు ఎత్తి నేను దండం పెడుతున్నాను. నాకు ప్రజెంట్ నాకు ఏం పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. చూద్దాం ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో. ఏ పార్టీ నుంచి సపోర్ట్ ఇస్తాను? ఏ పార్టీ లేదు, పాలిటిక్స్లో లేదంటే మళ్ళీ మీరు ఏ పార్టీ అంటారు? నా సినిమా పార్టీ, నా పార్టీ అంతే. లైఫ్లో నేను ఫస్ట్ టైం నా సినిమా హీరో అయిన తర్వాత తమిళ్లో నేను నా ఓన్ ఇమేజ్ని నేను స్క్రీన్లో ఫస్ట్ కాపీ చూడటం, అంటే డబ్బింగ్ అన్నప్పుడు చూశాను, ఎడిటింగ్ చేసి సౌండ్ అంతా పెట్టి ఫస్ట్ టైం నేను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను కదా, నేను సినిమా మనిషి కాదు, సినిమా ఇండస్ట్రీకి నాకు ఎవరు సపోర్ట్ లేదు, మా రిలేషన్స్ ఎవరు లేదు. సో నేను నన్ను చూసినప్పుడు అబ్బా నేనా ఇది చేసింది నేనా అని చెప్పేసి ఫీల్ అయిన మెమరీ అది లైఫ్లో నేను మర్చిపోలేని ఒక విషయం. మెకానిక్ మీకు సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, అవును, ఇప్పుడు మీ టచ్లో ఉన్నాను. మెకానిక్ అంటే కిట్టు అని చెప్పి మెకానిక్ అంటే ఆయన మొన్న రీసెంట్గా చనిపోయారు. ఆయనే నాకు సినిమాకి గాడ్ ఫాదర్ అంటే ఆయనే. ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే ఒక చిన్న ఆర్టిస్ట్, తను కష్టాల్లో ఉండి నన్ను చూసి నువ్వు చెప్పకుండా ఒక మంచి హీరో అవుతానని చెప్పి జోషం చెప్పింది ఆయనే. ఆయన నన్ను తీసుకెళ్ళి పెద్ద నిర్మాత పరిచయం చేసి తమిళ ఫీల్డ్లో 77లో నన్ను పరిచయం చేసి 78లో నా సినిమా ఫస్ట్ సినిమా స్విమ్మింగ్ పూల్ సినిమా రిలీజ్ అయింది. ఆయన ఎప్పుడు ఆయన ఆత్మకి శాంతి కల్పించాలని ఆయన ఎప్పుడు నేను మర్చిపోను. ఆల్ ది బెస్ట్ సినిమా వాళ్ళు. పాలిటిక్స్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, ఆయనకి మంచి అంటే అభిమానుల సపోర్ట్ ఉంది, అదే మాదిరిగా పబ్లిక్ సపోర్ట్ ఉంది. సో తప్పనిసరిగా భగవంతుడు ఆశీర్వాదాలు ఆయన పైన ఉంటాయి. ఎవరు ఎప్పుడు గెలవాలి అనేది భగవంతుడి చేతుల్లో ఉంది. దీనికి అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విషయాన్ని సరే అండి, ఇప్పుడు ఈయన ఉన్నారు స్కూల్ విషయం, బిజినెస్, యాక్టింగ్, ఐపీఎస్, ఐఏఎస్, వీళ్ళందరూ ఏంటంటే అందరూ చదువుకున్న వాళ్ళు, అందరిది విషయం ఉంది. కానీ అదృష్టం వాళ్ళు తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి పెట్టబడుతుంది. ఆ అదృష్టం ఎవరికి ఉంది, ఎన్ని రోజులు ఉంది, ఎప్పుడు వస్తుందని మనకు తెలియదు. అది వెయిట్ చేస్తున్నారు.